అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. మీకు చాలామందికి తెలుసు, గురుకుల పాఠశాలలు 4వ తరగతి చదువుతూ ఉండి 5వ తరగతి ఎంట్రన్స్ కోసం గురుకుల పాఠశాలలు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఎవరైనా 4వ తరగతి చదువుతున్న పిల్లలు ఉన్నట్లయితే, సో వాళ్ళు 5వ తరగతి గురుకుల పాఠశాలలు అంటే ప్రతి జిల్లాలో కూడా ఉంటాయి గురుకుల పాఠశాలలు. సో ఈ గురుకుల పాఠశాలలో అడ్మిషన్ కోసం ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ గురుకుల పాఠశాలకు సంబంధించిన ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీలో 134 గురుకుల పాఠశాలలు ఉంటాయి. ప్రతి జిల్లాకి 2 దగ్గరలో 3 దగ్గరలో, కొన్ని కొన్ని జిల్లాలో 4 దగ్గరలో కూడా ఉంటాయి. సో ఆ స్కూల్స్లో 23-24 అంటే నెక్స్ట్ ఇయర్ అంటే జూన్ నుంచి, ఓకేనా, ఈ జూన్ నుంచి అంటే నెక్స్ట్ ఈ సంవత్సరం అడ్మిషన్ కొత్త అడ్మిషన్స్ కోసం ఇప్పుడు 5వ తరగతి అలాగే 6, 7, 8 తరగతుల్లో కూడా అడ్మిషన్స్ ఉంటాయన్నమాట. అంటే 6, 7, 8 తరగతుల్లో ఎలా అడ్మిషన్స్ ఉంటాయంటే, కొన్ని వాళ్ళు డ్రాప్అవుట్స్ ఉంటాయి. ఆ డ్రాప్అవుట్స్లో ఓన్లీ ఏదైతే సీట్స్ అనేవి వేకెంట్గా ఉంటాయో, ఖాళీగా ఉంటాయో, అవి మాత్రమే ఫిల్ చేస్తారు. అయితే 5వ తరగతి సీట్లు మాత్రం స్టేట్ వైడ్గా రాష్ట్రవ్యాప్తంగా 3920 సీట్లు ఉంటాయి. బట్ 6, 7, 8కి సంబంధించిన సీట్లు మాత్రం 356 ఉంటాయి. సో మీరు 5వ తరగతి ఎంట్రన్స్ కోసం అప్లై చేసుకుంటారా, లేదంటే 6, 7, 8వ తరగతి కోసం అప్లై చేసుకుంటారా, మరి ఏ జిల్లాలో మీరు అప్లై చేసుకోవాలి, మీ జిల్లాలకు సంబంధించిన గురుకుల పాఠశాల స్కూల్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటిని ఎలా తెలుసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు ఈ దీనికి సంబంధించింది ఎవరు అప్లై చేసుకోవాలనంటే, 5వ తరగతి ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళు, 4వ తరగతి చదువుతూ ఉండాలి ప్రజెంట్, అలాగే 6వ తరగతికి సీట్ కావాలనుకునే వాళ్ళు ప్రజెంట్ 5 చదువుతుండాలి, 7వ తరగతి సీటు రావాల్సిన వాళ్ళు ప్రజెంట్ 6 చదువుతుండాలి, అలా ఆర్డర్లో ఉండాలి. నెక్స్ట్, వాళ్ళ తాలూగా ఇన్కమ్ 1 లాక్ కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే 1 ఇయర్కి 1 లాక్ మాత్రమే ఇన్కమ్ ఉండాలి, అంటే ఇన్కమ్ 1 లాక్ లోపలే ఉండాలి. అలాగే వయసు అంటే ఏజ్ అనేది కూడా ఇస్తారు. 5వ తరగతి చదువుతున్న 5వ తరగతికి ఎవరైతే అడ్మిషన్ కోరుకుంటారో, ప్రజెంట్ 4th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ ఈ ఏజ్ మధ్యలో ఉండాలి. 4th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే మాత్రం పక్కాగా ఈ ఏజ్ మధ్యలో ఉండాలి. అంటే చూసుకోండి, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. సో సెప్టెంబర్ 1, 2012 తర్వాత పుట్టి 2014 ఆగస్ట్ 31 వరకు ఇచ్చారనమాట. ఇది 5వ తరగతి ఎంట్రన్స్ కోసము. 4వ తరగతి ప్రజెంట్ చదువుతుండాలి, అంటే 4వ తరగతి ఎగ్జామ్ రాస్తూ ఉండాలి ఈ సంవత్సరం. అలాగే 6వ తరగతి ఎంట్రన్స్ కోసం అయితే 1/9/2011 నుంచి 31/8/2013, అలాగే 7వ తరగతికి అయితే 1/9/2010 నుంచి 31/8/2012, ఒక్కొక్క సంవత్సరం వెనక్కి వెళ్ళిపోతుంది. 8th క్లాస్కి అయితే 1/9/2009 నుంచి 31/8/2011, ఈ డేట్లలో మధ్యలో పుట్టుండాలి. ఎగ్జామ్కి సంబంధించిన ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ 2 గంటల టైంలోన 100 మార్కులకి టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. 2 గంటల టైంలోన 100 మార్కులకి టెస్ట్ రాయాల్సి ఉంటుంది. సో మీరు రాసిన తర్వాత మీకు వచ్చిన మార్కులు, అలాగే మీకు ఉండే రిజర్వేషను, అలాగే స్థానికత అంటే లోకల్, మీరు ఏ జిల్లాలో ఉన్నారో ఆ జిల్లాకు సంబంధించిన ఆ రిజర్వేషన్ కేటగిరీస్ అన్నీ చూసుకుంటూ మీకు ఫైనల్గా సెలెక్ట్ చేస్తారు. సో ఫీజు అయితే 100 రూపీసు. ఎప్పట్లో అప్లై చేసుకోవాలి అని అంటే 24వ తేదీ లోపల, ఏప్రిల్ 24వ తేదీన అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ అయితే మే 20 ఉంటుంది, ఓకేనా. దీనికి సంబంధించిన వెబ్సైటు మీకు బోర్డు మీద రాస్తాను. సో ఈ వెబ్సైటే చాలా చాలా ఇంపార్టెంట్, aprs.apcfss.in అని ఉంటుంది. మీకు తెలియకపోతే ఒకసారి మీరు గూగుల్లో చెక్ చేసుకున్నా దొరుకుతుంది. మీరు గూగుల్లో చెక్ చేయాలనుకుంటే సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి, క్రోమ్లోకి వెళ్ళి జస్ట్ APRSCFSS అని మీరు జస్ట్ క్లిక్ చేయగానే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ సైట్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఒకసారి నేను చేస్తున్నాను, చూడండి ఒకసారి బోర్డు మీద. సో APRS మీరు క్లిక్ చేయండి, APRS
APRS, APCFSS అని కనబడుతుంది. దాని మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఇలా బ్లూ కలర్ లింక్ కనబడుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోగో కూడా కనబడుతుంది. జస్ట్ దాని మీద మీరు క్లిక్ చేస్తే మనకి హోమ్ పేజ్ అనేది చూడండి, స్క్రీన్ మీద హోమ్ పేజ్ అనేది ఇలా కనబడుతుందండి. సో మీరు 5th క్లాస్ అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది, 6th, 7th, 8th క్లాస్ అప్లికేషన్ అయితే ఎక్కడ ఉంటుంది, మైనారిటీ స్కూల్స్ అనేవి ఉంటాయి, ఈ మైనారిటీ స్కూల్స్ అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి, అలాగే ఏపీఆర్జేసీ అంటే 10th అయిపోయిన వాళ్ళు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు కూడాను కొన్ని సపరేట్ కాలేజీలు ఉంటాయి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అందరికీ ఒకటే వెబ్సైట్ అన్నమాట. ఇప్పుడు 5th క్లాస్కి సంబంధించిన అప్లికేషన్ సంబంధించింది నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే జస్ట్ మీకు ఇలా కనబడుతుంది, ప్రెస్ నోట్ అంటే ప్రెస్ వాళ్ళకి ఇచ్చేది ఏమొచ్చిందో అని చూడడానికి ఇది. ప్రాస్పెక్టస్ ఇది మనం యాక్చువల్గా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఫస్ట్ పేమెంట్ ఇక్కడ చేయాలి, క్లిక్ హియర్, పేమెంట్ ఉంది కదా, ఫీజు కట్టాలన్నమాట, ఫీజు కట్టి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ వాళ్ళ తాలూగా ఎప్పుడైనా ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది వస్తుంది, ఆ ఐడి ఒకవేళ ఎప్పుడైనా మిస్ అయితే చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ నో యువర్ క్యాండిడేట్ డీటెయిల్స్, ఆ ఐడి ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవడం కోసం ఇది. ఇదండి విషయము. జస్ట్ మనం ఫస్ట్ ప్రాస్పెక్టస్ మీద నేను క్లిక్ చేస్తాను. ప్రాస్పెక్టస్ అనేది మీద క్లిక్ చేయగానే అది మనకి డౌన్లోడ్ అవుతుందండి. సో మనకి డౌన్లోడ్ అవుతుంది, ఆ డౌన్లోడ్ అయితే దాని మీద మనం ఓకే చెప్తే అది మనకు ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ప్రాస్పెక్టస్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రాస్పెక్టస్ అంటే ఏంటంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏముంటుంది, సిలబస్ ఏంటి, ఎక్సెట్రా, ఇదంతా కూడాను ఉంటుంది. సో ఈ ప్రాస్పెక్టస్లో మనం చూస్తే, సో గురుకుల పాఠశాలలు అనేవి మంచి మంచి మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా ఉంటాయి, అన్నీ కూడాను ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, అలాగే లైబ్రరీలు, ల్యాబొరేటరీలు, అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ మీద కూడా స్పెషల్ కేర్ అనేది ఉంటుంది. మరి ఈ గురుకుల పాఠశాలలు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది కూడా ఈ ప్రాస్పెక్టస్లో ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ ప్రాస్పెక్టస్ కావాలనుకుంటే నా నంబరు పైన స్క్రీన్ మీద కనబడుతుంటుంది కదా, దానికి మీరు వాట్సాప్ చేస్తే నేను మీకు ఆ ప్రాస్పెక్టస్ పీడిఎఫ్ని పంపిస్తాను. చూడండి, ఫస్ట్ శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలంలో ఎస్ఎంపురం దగ్గర ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఓన్లీ బాలురు అంటే బాయ్స్కి సంబంధించింది. కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అందులో సీట్లు అనేవి 80 సీట్లు ఉన్నాయి. మరి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని అంటే చూడండి, ఎస్ఎంపురం దగ్గర ఉండేది శ్రీకాకుళం జిల్లా వాళ్ళు, పార్వతీపురము, అలాగే విజయనగరము, ఈ జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే కళింగపట్నం దగ్గర ఒక స్కూల్ ఉంది చూడండి, కొమ్మరవెల్లి కళింగపట్నం గార మండలం, అక్కడ బాలికలకు సంబంధించిన వాళ్ళే అప్లై చేసుకోవాలి. అది కూడా జనరల్ కేటగిరీకి సంబంధించిన స్కూలు, అందులో సీట్లు 80 సీట్లు ఉంటాయి. దానికి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యము, విజయనగరం జిల్లాకు సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలా మీకు ప్రతి జిల్లాకు సంబంధించిన ఏ స్కూల్లో ఎన్ని సీట్లు ఉంటాయి, ఎవరు అప్లై చేసుకోవాలి, మరి దానికి ఏ జిల్లాల వాళ్ళు మరి అప్లై చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను ఇందులో ఉంటాయి. మీరు ఇవన్నీ చూసుకోండి. మీ మీ జిల్లాల్లో మీరు ఏ జిల్లాకు వస్తారు, మరి మీకు సంబంధించినవి ఏ స్కూల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూసుకోండి. కావాలంటే ఆ స్కూల్కి సంబంధించిన ప్రతి ఒక్కదానికి ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, మీరు ఫోన్ నెంబర్ కూడాను చూసుకోండి. ఫోన్ నెంబర్ చూసుకొని మనం ఎప్పుడు అంటే ప్రాస్పెక్టస్ అనేది ఏంటంటే మనం ఒక రకంగా జాగ్రత్తలు తీసుకొని మనం చేయడానికి అవుతుంది. రిజర్వేషన్ ఎప్పుడు కూడాను ఓసీ రిజర్వేషను అంటే ఓపెన్ కేటగిరీ 41 ఉంటే బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, ఎస్సీ 15%, ఎస్టీ 6%. ఇవన్నీ కూడాను జనరల్ సాధారణ పాఠశాలలు సాధారణ కేటగిరీకి ఉండే వాళ్ళకి. అలాగే పిహెచ్సీ, సిఏపీ అంటే మనకి సైనికులు పిల్లలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, అనాథలకు కూడాను 3% ఉంది. అలాగే మైనారిటీ స్కూల్స్ ఉంటాయి, ఆ మైనారిటీ స్కూల్స్కి రిజర్వేషన్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే 6, 7, 8 తరగతుల్లో సీట్లు కావాలనుకుంటే మీరు అక్కడ చూసుకుని ఆ స్కూల్స్లో మీ కేటగిరీకి, మీ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన సీట్లు ఉంటేనే ఆ స్కూల్కి మీరు అప్లై చేసుకోవాలి, లేకపోతే మీరు అప్లై చేసుకున్నా వేస్ట్ అనమాట. అందుకోసం సీట్లు ప్రతి స్కూల్లో ఎక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయో అవన్నీ ఉంటాయో ఒకసారి చూసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను ఫోన్ చేసి అడిగినా కూడా నేను చెప్తాను. మీరు ముందు ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, మరి
ఐదో తరగతి, ఆరో తరగతి, ఏడో తరగతి ఇవన్నీ కూడా మీకు నేను చెప్పాను. అలాగే ఇక్కడ కండిషన్, జనరల్ పాఠశాలలో ప్రవేశానికి ఓసీ బీసీ మైనారిటీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి. ఓకేనా? గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి. ఓకేనా? ఇక్కడ మళ్ళీ పట్టణంలో అవసరం, పట్టణంలో చదివిన వాళ్ళు ఇంకా వాళ్ళు పెట్టుకున్న ఇదే అవుతుందన్నమాట, వాయిడ్ అవుతుంది. అలాగే మైనారిటీ స్కూల్స్లో వాళ్ళు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా చదివించవచ్చు అనమాట, మైనారిటీ స్కూల్స్కి వచ్చేటప్పటికి. ఓకేనా? ఇది ఇది అంత ప్రాసెస్ అంతా ఉంటుంది. మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ నేను వెనక్కి వెళ్తాను. సో మీకు ప్రతి ఒక్కరికి కూడా ఐదో తరగతి ఎంట్రన్స్ సంబంధించిన ఒక సిలబస్ చూసుకోండి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. నాలుగు సబ్జెక్టులు ఫోర్త్ క్లాస్ స్టాండర్డ్ మీద డిపెండ్ అయ్యి నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కో దానికి తెలుగు 25 అయితే ఇంగ్లీష్కి 15 మార్క్స్, మ్యాథ్స్కి 30 మార్క్స్, ఈవీఎస్ 30 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ ఉంటాయి, 100 బిట్స్ ఉంటాయి. అలాగే సిక్స్త్ క్లాస్కి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్. ఇది ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిలబస్ మీద ఉంటుంది. అలాగే సెవెంత్ ఎంట్రన్స్ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఎయిత్ ఎంట్రన్స్ అయితే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ప్రతిది కూడా మీకు సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అంతా కూడా ఉంటాయి కాబట్టి అదంతా కూడా మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూద్దాం. సో మీరు మీరు బ్యాక్ మళ్ళీ సేమ్ వెబ్సైట్కి వచ్చి మీరు అప్లై చేయాలనుకుంటే ఇదిగోండి పేమెంట్ అని కనబడుతుంది మీకు స్క్రీన్ మీద. ఈ పేమెంట్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏంటి అంటే ఏపీఆర్ఎస్ అంటే గురుకుల పాఠశాలకి పేమెంట్ చేయడానికి ఏమేమి కావాలి, ఏమేమి అడుగుతాడంటే చూడండి, క్యాండిడేట్ నేమ్ అంటే స్టూడెంట్ నేమ్, అలాగే కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే ఏంటంటే వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ కేటగిరీ. కమ్యూనిటీ మీద క్లిక్ చేయగానే రిజర్వేషన్ కేటగిరీ వస్తుంది. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, బీసీడీయా, బీసీసీయా, బీసీఏయా, ఎస్సీనా, ఎస్టీనా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మేల్ ఆ ఫిమేల్ అంటే బాయ్ అయితే మేల్, గర్ల్ అయితే ఫిమేల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డిఓబి అంద డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అంటే వాళ్ళ పేరెంట్ తాలూ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్ వేనంటే ఎస్ ఆర్ నో, మ్యాక్సిమం ఎస్ఏ ఉంటుంది. అలాగే అమౌంట్ 100 రూపీస్ కట్ అయిపోతుంది. అలాగే వెరిఫికేషన్ కోడ్ ఇది ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత ఇంకో టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏంటి ఇది అప్లై చేసిన తర్వాత మీకు ఒక రిజిస్టర్ నెంబర్ అనేది వస్తుంది. ఆ రిజిస్టర్ నెంబర్తో మళ్ళీ మీరు ఏంటి సెకండ్ స్టెప్ అన్నమాట ఏంటి అప్లికేషన్ ఫామ్ నింపుతారు. ఆ అప్లికేషన్ ఫాము ఎలా ఉంటుందంటే చూడండి, మీరు ముందు పేమెంట్ చేశారు కదా, అప్పుడు మీకు ఒక ఐడి వస్తుంది. ఆ ఐడి నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ పెట్టి లాగిన్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు మిగతా అది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీ తాలూకు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లై చేయడానికి ప్రాసెస్. అది లాస్ట్ డేట్ అయితే మీకు గుర్తుంది కదా, 24th of April 2023. ఎవ్వరు మిస్ అవ్వద్దు, మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేయండి. సో మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడాను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.